నారాయణ నారాయణ హరే. ద్రౌపదీదేవి ఇలా అన్నది, ఓ రుక్మిణి ఓ భద్ర ఒకరికొకరు చెప్పుకుంటున్నారు మహిమలు, ఒకరికన్నా ఒకరు గొప్పగా చెప్పుకుంటున్నారు పరమాత్ముడు యొక్క మహిమలు, శ్రీకృష్ణ మహిమలు. వాళ్ళకి ఆయనలోనే చేరారు కదా, వేరే దైవము వేరే విచారం అనేది లేదు కదా అక్కడ. వేరే దైవం అంటే ఇంకొక రూపాన్ని తాగలేనటువంటి పరమాత్ముడు అదే దైవమే, ఇంకొక వేరే దైవం అంటే అదే దైవమే ఇంకొకరు ఇక్కడ. అందుకని ఇది వేరే దైవం విచారం లేదు అంటే పరమాత్మ ఏ దైవం చెప్పుకున్నప్పటికీ వీడికే చేరుతున్నది. అందుకని ఎన్ని దేవతలు ఉన్నారు మనకు, 330 కోట్ల దేవతలు పూజింపబడే దేవతలు ఉన్నారని చెప్తారు మనకు, ఉపాసన చేయబడేటువంటి వాళ్ళు మనకున్నారు, యుగయుగాంతరాలుగా ఉన్నారు. కానీ వాళ్ళందరూ ఎవరు? అంతా పరమాత్ముడే, ఆ పరబ్రహ్మ రూపమైనటువంటి శ్రీకృష్ణుడే. అటువంటి రూపంతో తీసుకున్నాడు, మళ్ళీ ఇంద్రియ రూపంతో తీసుకున్నటువంటి కృష్ణుడు. ఈ కృష్ణ కథలు ఒకరికొకరు చెప్పుకుంటున్నారు కదా, ద్రౌపది వాళ్ళందరూ చేరుకున్నారు కదా అక్కడ, అందరూ చేరుకున్నారు కదా, రుక్మిణి ద్రౌపది వీళ్ళందరూ చేరుకున్నారు, జాంబవతి సత్య సత్యభామ కాళింది శైభ్య రోహిణి వీళ్ళందరూ చేరుకున్నారు. అందుకని ఒకరికొకరు చెప్పుకుంటున్నారు, వాళ్ళకు తెలిసింది ఇంకొకరు చెప్తున్నారు. అవునా, అది ఎప్పుడు జరిగింది? అది మాకు తెలియదే, ఆ చెప్పు 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 అని చెప్పుకుంటున్నారు ఆ కథలు. అందరూ ఉన్నప్పుడు అన్ని సందర్భాల్లో అన్ని లీలలు అందరికీ కనపడవు కదా, కొన్ని మిస్ అయిపోతూ ఉంటాయి, కొన్ని మాటలు మనకు కనపడవు. మనం ఎప్పుడు జతలో ఉన్నాము అనిపిస్తుంది మనకు, అయినప్పటికీ కొన్ని మనకు వినపడవు కనపడవు, మనం చాలా మిస్ చేసుకుంటుంటాం. ఆ సమయంలో ఎవరున్నారో చెప్పినప్పుడు వినాలి మనం, వాళ్ళని దగ్గరికి తీయాలా లేక వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి మనం. ఇట్లా వీళ్ళు మాట్లాడుకుంటున్నారు, ద్రౌపది ఉన్నప్పుడు భద్ర లేదు, భద్ర ఉన్నప్పుడు జాంబవతి లేదు, జాంబవతి ఉన్నప్పుడు సత్య లేదు, ఇట్లా ఇలా అన్నది రుక్మిణి. అక్కడ ఉండేడు ఓ భద్ర ఓ జాంబవతి చెప్తూ ఉన్నది ద్రౌపదీదేవి, ఓ సత్య ఓ సత్యభామ ఓ కాళింది ఓ శైభ్య ఓ రోహిణి ఓ లక్ష్మణ ఓ శ్రీకృష్ణ పత్నులారా, భగవంతుడైన శ్రీకృష్ణుడు తన మాయాశక్తితో మానవుల్లాగా ప్రవర్తిస్తూ మిమ్ములను ఎలా పెళ్లి చేసుకున్నాడు? ఏం మానవుడిలాగా ఉండి మిమ్మల్ని ఇట్లా పెళ్లి చేసుకున్నాడే, ఇట్లా ఎట్లా చేసుకున్నాడు? ఆశ్చర్యంగా ఉంది, ఆయనది లీలలు ఎప్పుడూ ఆశ్చర్యంగా ఉంటుంది, మళ్ళీ విడదీస్తూ ఉంటుంది. ఇది ఒక చిక్కు ప్రశ్నలాగా పరమాత్ముడు యొక్క లీలలు. ఆ సందర్భంలో సమస్యలు కూడా వస్తూ ఉంటాయి, సందేహాలు కూడా వస్తూ ఉంటాయి, అనుమానాలు వస్తూ ఉంటాయి. పరమాత్ముడు లీలలు చెప్పుకునేటప్పుడు దండిగా ఆత్మజ్ఞానం బయటపడుతూ ఉంటుంది. మిమ్మల్ని ఎట్లా పెళ్లి చేసుకున్నాడు, ఆ విషయాన్ని మాకు చెప్పండి అన్నది. ఇక్కడ ద్రౌపది సంబోధించిన రోహిణి శ్రీకృష్ణుడి 16,000 మంది భార్యల్లో మొదటి భార్య అని తెలుసుకోవాలి. మొదటి భార్య జగన్మాత తల్లి రుక్మిణీదేవి ఇలా అన్నది. ఆ రుక్మిణి మొదటి భార్య అయినటువంటి పరమాత్మ ఆ రూపమే అమ్మవారు రూపమిది, శక్తి రూపమైనటువంటిది రుక్మిణీదేవి. స్మరిస్తున్నాం మనం రుక్మిణీదేవిని, శ్రీలక్ష్మి రూపమైనటువంటిది, పరాశక్తి రూపమైనటువంటిది, జ్ఞానరూపమైనటువంటిది అమ్మవారిని మనమంతా స్మరిస్తున్నాం. అప్పుడు అమ్మవారు ఇట్లా మాట్లాడుతున్నది, నన్ను చేదీ రాజైన శిశుపాలుడికిచ్చి పెళ్లి చేయాలని అతడిని అనుసరించే రాజులు ధనస్సులను పట్టుకొని సిద్ధంగా ఉన్నారు. శిశుపాలుడిని చుట్టూ చేరినటువంటి రాక్షసులంతా సిద్ధంగా నన్ను తీసుకుపోవటానికి ఏం చేయటానికో సిద్ధంగా ఉన్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి 1,000 మంది భటులు అందరూ రాజభటులు వాళ్ళంతా పట్టుకుని వాళ్ళంతా సిద్ధంగా ఉన్నారు అన్ని బాణాలతో, వాళ్ళందరినీ తోసిపారేసి నన్ను మాత్రం ఎత్తుక వెళ్ళాడు. జయించటానికి శక్యం కాని రాజభటుల తలలపై ఆయన పాదధూళి అలంకారమైంది. అంత స్పీడ్గా వచ్చాడు లోపలికి. ఆయన వచ్చినటువంటి పాదధూళి యొక్క ఆయన రథం యొక్క చిత్రమైనటువంటి ఒక ధూళు, ఆ ధూళి అంతా కూడా అక్కడ నిలుచున్న వాళ్ళ శరీరం మీద వాళ్ళ తలకాయల మీద పడింది. అది శోభకు నిలయమైన ఆయన యొక్క పాదాన్ని నేను పూజించదనుగాక. ఆయన పాదం ఎక్కడ పడితే అక్కడ శోభాయమానమే, శోభాయమానంగా ఉంటుంది ఆ చుట్టుముట్టు ప్రదేశాలు. ఆయన పాదధూళి నుంచి ఆయన రథం నుంచి
వచ్చినటువంటి ధూళి ఉన్నదే ధూళి కాదది, కృపానుగ్రహంతో చేరినటువంటిది శిరస్సు మీద మనం ధరించాల. ఆయన నడిచేటువంటి పాదాలు దుమ్మును తీసి మన నెత్తి మీద వేసుకోవాలంటారు. ఆయన ఒట్టి పాదాలతో నడిచేటప్పుడు ఒక విచిత్రమైనటువంటి భావన మనకు కలుగుతుంది. ఆ పాదాల యొక్క ధూళి మనకు ఎంతో రక్షణ మనకు అవుతుంది. అది ఆ శ్రీకృష్ణుడి యొక్క పాద ధూళి వాళ్ళ మీద అంతా నడుచుకొని వచ్చేసాడు కృష్ణుడు. వాళ్ళనందరినీ కూడా దూరం చేశాడు, నన్ను వెతుకొని వెళ్ళాడు. అటువంటి పాదాన్ని నేను పూజించదునుగాక అని ప్రార్థించింది ఆమె. చెప్పుకుంది ఆ కథ అంతా చెప్పుకుంది. సత్యభామ ఇలా అన్నది, ఆయన నా కథ చెప్తాను వినోని, నా తండ్రి సత్రాజిత్తు తన తమ్ముడైన ప్రసేనుడు మరణించినందుకు ఎంతో బాధపడి శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపించి మణిని అపహరించాడనేటువంటి నిందను ఆయనపై వేశాడు. మనం ఆ కథ విన్నాం కదా, నింద మోపుకున్నాడు కదా పాపం స్వామి, ఎన్నో రోజులు అవస్థ పడ్డాడు కదా ఆ మణి కోసరం. ఆయన అపకీర్తిని తుడిచి వేసుకోవాలని జాంబవంతుణ్ణి జయించి మణిని తెచ్చాడు. అది కథ మనం పూర్వం విన్నాం. మనం మళ్ళీ ఈ కథ అమ్మ చెప్తూ ఉన్నది ఇక్కడ. తర్వాత నా తండ్రి ఆ అపరాధానికి భయపడ్డాడు. ఆయన నన్ను ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేస్తానని ప్రతిజ్ఞ కూడా చేసి ఉన్నాడు ఆ సందర్భంలో. అయినా కూడా ఎందుకంటే కృష్ణుణ్ణి దూషించాననే దృష్టితో పశ్చాత్తాపడి నా తండ్రి నన్ను శ్రీకృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. నన్ను క్షమించు, నేను చేసింది తప్పు, మణిని నువ్వే తీసుకున్నావు అనుకున్నా, మణి ఈ విధంగా వెళ్ళింది అని తెలియటం లేదు. అయినా దాన్ని వాళ్ళతో జయించి వాళ్ళందరికీ సంహారం చేసి తీసుకొచ్చావు నువ్వు. ఆహా కృష్ణ, నేను చేసిన ఎంత పెద్ద పొరపాటు చేశాను, 10 మందిలో నీకు దూషించాను, దొంగ అని చెప్పాను కదా, ఈ దోషం నాకు ఎట్లా పోవాలో తెలియటం లేదు అని పశ్చాత్తాపం పడి 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 నన్ను శ్రీకృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేశాడు అన్నది. తర్వాత జాంబవతి ఇలా అన్నది, నా తండ్రి శ్రీకృష్ణుడే తన ప్రభువు, శ్రీకృష్ణుడే తన ప్రభువు, తన దైవమైనటువంటి సీతాపతి అయిన శ్రీరాముడే అని ఏమాత్రమూ తెలుసుకోలేకపోయాడు నా తండ్రి. పరమాత్ముణ్ణి తెలుసుకునేటువంటి ఒక మూర్ఖుడిలాగా తయారైపోయాడు. 27 రోజుల ఈయనతో ఎడతెరిపి లేకుండా యుద్ధం చేశాడు అవివేకి నా తండ్రి. నా తండ్రినే ఏం ప్రయోజనం, పరమాత్ముడితో యుద్ధం చేయటమంటే 27 రోజులు చేశాడని చెప్తాడు. ఆ యుద్ధము మా తండ్రి బలానికి పరీక్ష అయ్యింది. అప్పుడు ఆయన శ్రీకృష్ణుడి కాళ్ళు పట్టుకొని శమంతకమణితో పాటుగా నన్ను కూడా కానుగ్గా ఇచ్చాడు. బాగా ఉంది, అన్ని రోజులు యుద్ధం చేసి కొనాకి నన్ను కూడా పెళ్లి చేసి శమంతకమణి తెచ్చుకున్నటువంటి దాన్ని కూడా ఇచ్చేశాడు. నేను ఈయనను ఈయన సేవకురాలిని అన్నది. నేనికి ఈయనకి పెళ్ళి నాకు, నేను భార్య అయినప్పటికి కూడా నేను సేవకురాలిని అన్నది. రామావతారంలో పుట్టిన నేను రాముడికి సమర్పించబడినప్పటికీ ఆయన ఏకపత్నీ వ్రతుడై నన్ను స్వీకరించలేదు, కృష్ణావతారంలో నన్ను నా స్వామి స్వీకరించాడు అని తన కథంతా చెప్పుకుంటున్నది. శ్రీహరే కృష్ణ నారాయణ నారాయణ.